హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు రేషన్ కార్డు అనేది కొత్తగా ఇస్తున్నారు కదా, అదేవిధంగా ఆ రేషన్ కార్డుకి సంబంధించి మనకు రేషన్ ఏ విధంగా ఇస్తున్నారు అంటే ఇంటింటికి అని చెప్పారు కదా, అదేవిధంగా ఎప్పుడు ఇస్తారు, మనకి ఏ మంత్ నుంచి ఇస్తారు అనేది ఇలా చాలామంది అయితే అడుగుతున్నారు. సో అంటే ఆ మ్యాటర్ గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్ అనేది మన ఛానల్లో అయితే వస్తుంది. మీరు కంప్లీట్గా అనేది వీడియో చూడండి, ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలామంది మిడిల్లో చూసేసి మళ్ళీ డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు చెప్పినట్టుగానే పెన్షన్ అనేది ఇంటింటికి ఇస్తున్నారు కదా ఈ మంత్, అలాగే మనకు రేషన్ కార్డ్స్ కూడా వచ్చేస్తాయి ఈ మంత్. తర్వాత మనకు రేషన్ అనేది ఇంటింటికి ఇస్తాము అని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విధంగా ఆ మ్యాటర్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకు రేషన్ అయితే ఈ ప్యాకెట్స్ రూపంలో వస్తాయి. ప్యాకెట్స్ ఏంటంటే 5 కేజెస్, 10 కేజెస్, 15 కేజెస్ అలా ఉంటాయి. సో మనకు ఎలా ఇస్తారు అంటే మన వాలంటీర్స్, మనకు ఇంటింటికి వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళ అంటే ఆ వాలంటీర్స్ని వాళ్ళకు లిస్ట్ అనేది ఇస్తారు. ఆ లిస్ట్ ద్వారా మనకు ఎవరికి ఎంత ఎలిజిబుల్ ఉంటుందో ఆ రైస్ ప్యాకెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాలంటీర్స్ ద్వారా. సో రైస్ ప్యాకెట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి, అంటే ఈ విధంగా ప్యాక్ చేసి ఉంటాయి, ఎటువంటి కల్తీ లేకుండా చేసి ఉంటారు. ఏప్రిల్ 1 నుంచి అయితే మనకు రేషన్ అనేది ఇంటింటికి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు కదా. సో అందులో భాగంగా మనకు ఏప్రిల్ 1 నుంచి అయితే కంపల్సరీగా రేషన్ అనేది ఇంటింటికి వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్గా అయితే తాడేపల్లిగూడెం నుంచి స్టార్ట్ చేస్తారండి. అందులో అంటే ఏ ఏరియాకు ఎంతమంది ఉన్నారో ఎలా అంటే వాలంటీర్స్ ద్వారా లిస్ట్ అనేది తీసుకొని, అంటే వాలంటీర్స్ లిస్ట్ తీసుకొని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. తర్వాత మ్యాక్సిమం ఏప్రిల్ నుంచి కంపల్సరీగా అయితే అంటే మనకు 4 to 5 మంత్స్లో అయితే అన్ని జిల్లాల వారిగా అంటే అన్ని గ్రామాల వారిగా మనకు ప్యాకెట్స్ అనేది ఇస్తారు. కంప్లీట్గా అనేది మనకు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి ఆగస్ట్ లోపు కంప్లీట్గా మన ఏపీలో మొత్తానికి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. అక్కడ ఏంటంటే ఎవరెవరు అంటే ఎంతమంది ఉన్నారు అనేది లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆల్రెడీ శ్రీకాకుళంలో స్టార్ట్ చేశారు. మనకు కంపల్సరీగా ఏప్రిల్ నుండి ఆగస్ట్ లోపల అయితే ఇంటింటికి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరైతే ఎవరు టెన్షన్ పడకండి, మాకు రాలేదు రేషన్ అనేది. సో మీ వాలంటీర్స్ ద్వారానే ప్రొవైడ్ చేస్తారు ఇంటింటికి అనేది. మీరు ఇప్పటి నుంచి అంటే ఏప్రిల్ నుండి అంటే రేషన్కి వెళ్ళి లైన్లోకి నిలబడి తీసుకొని అవసరం లేదు. సో ఈ వీడియో ఈ మ్యాటర్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.